రెట్టది రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్పై వరంగల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ ఓనర్స్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తూ ఉంటే, వరంగల్ జిల్లాలో మాత్రం యాజమాన్యాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపు సాయంత్రానికల్లా దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి సినిమా థియేటర్లు బంద్ కాబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ మీద పడుతున్నటువంటి భారాన్ని తప్పించుకోవడం కోసం ఇప్పటికీ పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు కాబట్టి, ఆ తర్వాత పెద్దగా చాలా రోజులుగా మామూలు సినిమా థియేటర్లో వచ్చినటువంటి పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు, కొత్తగా వచ్చేటువంటి సినిమాలు కూడా ఏవి లేవు కాబట్టి జనంకి సినిమా థియేటర్ ఓపెన్ చేసి ఉంచితే భారం పడే అవకాశం ఉంది. కరెంటు బిల్లులే విపరీతంగా వస్తున్నాయి, దాంతోపాటుగా పూర్తిగా వాటిని మెయింటైన్ చేయడం కష్టమవుతున్న నేపథ్యంలో 10 రోజుల పాటు శుక్రవారం నుంచి 10 రోజుల పాటు సింగిల్ థియేటర్ ఓనర్లందరూ కూడా సినిమాని మొత్తం బంద్ చేసి క్లోజ్ చేసుకోవాలి, థియేటర్లు క్లోజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వరంగల్లో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు సింగిల్ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి సింగిల్ స్క్రీన్కి సంబంధించినటువంటి సినిమా థియేటర్లు సుమారుగా 35కు పైగానే ఉన్నాయి. ఆ 35 సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలు శుక్రవారం నుంచి బంద్ పాటించే దాంట్లో పాల్గొంటారా లేదా అనేది కొంత ఉత్కంఠనైతే నెలకొంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మల్టీప్లెక్స్ యాజమాన్యానికి లింక్ అయి ఉన్నారు. వాళ్ళు నేరుగా సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకునేటువంటి నిర్వహించుకునేటువంటి సిచ్యువేషన్లో లేదు. వీళ్ళలో మెజారిటీ పీపుల్ మల్టీప్లెక్స్ థియేటర్లకు సంబంధించినటువంటి వాళ్ళతో లింకప్ అయి ఉండడం వల్ల వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం మీద తమ సినిమా థియేటర్ నడపడం లేకపోతే బంద్ చేసుకోవడం అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా పూర్తిగా మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దీని మీద ఇప్పుడే మాట్లాడలేమంటూ కరకండిగా చెప్తున్నారు. మరొకవైపు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి వారి సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాల సమావేశానికి మాత్రం హైదరాబాద్ వెళ్ళాము, అక్కడ నుంచి మాకు ఆదేశాలు వస్తే పాటిస్తామని చెప్తున్నారు. అసలు సమస్య మా కోసమే చేస్తున్నారు, ఎందుకంటే నిర్వహణ బాధ్యం, తర్వాత ఏసీ ఖర్చులతో పాటుగా కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది కొత్త సినిమాలు ఏవి లేవు కాబట్టి ఎవరు రారు. ఇలాగే సినిమా థియేటర్లు సినిమాలు కనుక నడిపిస్తే 10-15 మంది వస్తున్నటువంటి 50 మంది లోపే వస్తున్నప్పుడు ఈ మెయింటెనెన్స్ అంతా పెరుగుతుంది కాబట్టి దాని కారణంగా మేము మొత్తం థియేటర్లు బంద్ చేసుకోవాలని ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. కానీ వరంగల్లో విచిత్ర పరిస్థితి ఉంది, ఎందుకంటే ఈ థియేటర్లన్నీ కూడా మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలకి అనుసంధానం అవ్వడం వల్ల వాళ్ళు మరి క్లోజ్ చేసుకోవడానికి అనుమతిస్తారా, నడిపినా నడపకపోయినా మల్టీప్లెక్స్లో వాళ్ళకి పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ పేమెంట్ని తప్పించుకోవడం కూడా మాకు కొంత యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో బంద్కు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటున్నాం. కానీ అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది రేపు సాయంత్రానికి ఒక నిర్ధారణ వస్తుంది. అప్పుడే ముందస్తుగానే మాట్లాడలేమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్లో సినిమా థియేటర్లు బంద్ అవుతాయా కొనసాగుతాయా అనేది గురువారం రాత్రికే తేలనుంది. కెమెరాన్ వాజిత్ అరుణ్ కుమార్ అంటే వరంగల్.